తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణ పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ చుండ్రు శివర్ ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎఫ్ అఫీషియల్ సభ్యునిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. స్థానిక గొల్లపుంత కాలనీ నుండి గొడ్డు కాలువ మీదుగా ఆలమూరు రోడ్డును కలుపుతూ నిర్మించదలిచిన రోడ్డుకు ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులు అజెండాలోని పొందుపరిచిన అక్రమాలను తొలగింపు అంశంపై ప్రతిపక్ష నేత రెడ్డి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు ఏవి మనం చేయనటువంటి రావు చెరువు కూడా ఒక 2 కోట్ల రూపాయల్ని సంబంధించి 2 అమౌంట్ కింద ఆ రోజు దాంట్లో డీప్ స్పేసెస్ లో 2 కోట్ల రూపాయలు దాంట్లో మనం ప్రపోజ్ చేసి మనం పెట్టుకోవడం జరిగింది. ఇవి కాకుండా జనరల్ గా మనకి ఇంటర్నల్ డ్రైన్స్ ఒక 10 కిలోమీటర్లు పెట్టుకున్నాం. అంటే మనం మొన్న 1-2 వాటిని తిరిగేటప్పుడు మరి ఆ ఏరియాలో మనకు లేకపోవడం గమనించడం జరిగింది. దాని ఒక 10 కిలోమీటర్లు పెట్టుకున్నాం. ఇంకా వీలుంటే పెంచాలని చెప్పంటే దాని 10 కిలోమీటర్లు కడితే సరిపెట్టడం జరిగింది. ఎవరో ముందు వస్తే వాళ్ళకి ఎమ్మెల్యే మన సొంత మనిషికి ప్రయారిటీ లేదు, లేకపోతే మన ఎవరికే లేదు ప్రయారిటీ. ఎవరికి చెప్పిన మనిషి బాగా ఎవరో మనిషికి ఎవరికి ప్రయారిటీ లేదు. మీ మున్సిపాలిటీ కాదు మన మున్సిపాలిటీ. మీరు రోడ్డు వెడల్ప్ చేస్తారంట, రోడ్డు వెడల్ప్ చేశారు.